హాయ్ అండి, నమస్తే. హైదరాబాద్లోని జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నానండి. నేను పెద్దమ్మ తల్లి దర్శనం చేయాలని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నానండి. నాకు ఇన్ని రోజులు కుదిరింది. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. ఈ ట్రాఫిక్ని దాటుకొని మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ట్రాఫిక్ బాగుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం ఎంతో పురాతనమైన దేవాలయం అండి. భాగ్యనగరం వెలిసే 400 సంవత్సరాల పైన అయింది. అంతకన్నా పూర్వం 1000 సంవత్సరాల క్రితం దేవాలయం అటండి ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు మునులను ప్రజలను బాధలు పెడుతూ ఉంటే 3 రమ్మల మూలపుటమ్మని ప్రాధాయపడ్డారట ప్రజలందరూ, మునులందరూ. అమ్మ తల్లి మమ్మల్ని రక్షించు అని. అప్పుడు ఈ మహిషాసురుడనే రాక్షసుడితో అమ్మవారు యుద్ధం చేసి విజయం సాధించి ఈ జూబ్లీ హిల్స్ కొండల మధ్య సేద తీరారట. ఇక్కడ సేద తీరి ఇక్కడే కొలువై ఉన్నారట. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన వారికి ఏ బాధలైనా తొలగిపోతాయని, కళ్యాణం కావలసిన వారికి కళ్యాణం, పిల్లలు లేని వారికి పిల్లలు, కష్టాలు ఉన్నవారికి కష్టాలు తొలగిపోతాయని ఇక్కడి వారి నమ్మకం. ఇక్కడ ప్రత్యేకం ఆషాఢమాస బోనాలు ఎంతో వైభవంగా చాలా బాగా జరుగుతాయి జూబ్లీ హిల్స్ పెద్దమ్మకి. ఈ బోనాలు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాదండి, 1000 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆచారం ఆషాఢ బోనాలు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయానికి ప్రతిరోజు పండగ వాతావరణమే, ప్రతిరోజు జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుందండి ఈ దేవాలయం. పెద్దమ్మ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ అమ్మ లీలలు అంతా ఇంతా కావు. ఈ దేవాలయం ప్రత్యేకము, ఎవరు కొత్త కారు కొనుక్కున్నా ఇక్కడే పూజలు కూడా చేపిస్తారంట. ఇక్కడ పూజ చేపిస్తే క్షేమంగా ఉంటారని వారి నమ్మకం. హైదరాబాద్ వస్తే తప్పకుండా ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దర్శనం చేసుకోండి. ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయినా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయినా, బస్ స్టాప్స్ నుంచి అయినా బస్సులు అవైలబుల్గా ఉన్నాయి. ఈ ధ్వజస్తంభం చుట్టూరు అందరూ 1 రూపీ, 5 రూపీస్ కాయిన్స్ నిలబెడుతున్నారు. అలా నిలబెడితే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మా దర్శనం అయిపోయిందండి. అయిపోయి మేము బయటికి రిటర్న్ అయిపోయాం. దేవాలయం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంది. ఇక్కడ అమ్మవారి దేవాలయానికి కొబ్బరికాయలు ఎర్ర క్లాత్తో కట్టి ఉన్నాయి. ఇవే బయట ఎక్కువగా అమ్ముతున్నారు. దిష్టికి సంబంధించినవి, కార్లకి సంబంధించినవి ఎక్కువగా అమ్ముతున్నారు బయట కూడా. ఇక్కడ ఆదివారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఇలా అమ్మవారిని దర్శించుకొని మొక్కులుగా చెల్లించుకొని యాటలను, కోళ్ళని కూడా కోస్తారట. అక్కడే వచ్చిన వారికి చాలామంది ముత్తయిదువులకి పసుపు కుంకుమ ఇచ్చి గాజులు కూడా ఇస్తున్నారు. నాకు కూడా గాజులు, పువ్వులు ఇచ్చారు. పెద్దమ్మ తల్లి టెంపుల్లో చిన్నపిల్లలకి అన్నప్రసన్నలు, చెవులు కుట్టించడాలు కూడా చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ లైన్ అంతా కూడా చూడండి. ఈ షాపింగ్ అంటూ ఇవే ఎక్కువగా ఉన్నాయి. ఎర్ర గుడ్డలో కొబ్బరికాయలు కట్టి ఇంటికి కట్టియడానికి ఇస్తారట. కారుకు కట్టుకునేవి అలాంటివే ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ గుడి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే.